ఈ సంవత్సరం దేశాన్ని కుదిపేసిన కరోనా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అనేక మంది ప్రజల ఆర్థిక భద్రతను కూడా చాలా దెబ్బతీసింది ఇలాంటి పరిస్థితులలో స్టాన్ చార్ట్ అనే ఆర్థిక సంస్థ ఈ మధ్య ముంబై మహానగరంలో ప్రస్తుత వ్యాపార పరిస్థితులపై నిర్వహించిన ఒక సర్వేలో అనేక మంది మిలీనియర్స్ కూడా తమ సంస్థలను బతికించుకోవడానికి కొత్తగా అప్పులు చేయవలసి వచ్చింది అని చెప్పినట్లు ఆ సర్వే సంచలన విషయాలు బయటపెట్టింది అన్లాక్డౌన్ ప్రారంభం అయి తిరిగి ఏ పరిశ్రమలు తెరుచుకున్నా ఆ పరిశ్రమల స్థాయికి తగ్గట్టుగా ఉత్పత్తి కార్యకలాపాలు ఇప్పటికీ నిర్వహించలేకపోతున్నామని దీనితో ముంబై మహానగరంలో కొంతమంది మిలీనియర్స్ దగ్గర కూడా నగదు కొరత ఏర్పడింది అంటూ ఈ సంస్థ తన కథనంలో పేర్కొంది ఇప్పటి వరకు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు మాత్రమే తమ ఖర్చులను తగ్గించుకుంటున్నారు అని వచ్చిన అంచనాలతో పాటు దేశంలోని మిలీనియర్స్లో సుమారు సగం మంది తమ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ ఈ కథనం అభిప్రాయం సామాన్యులు మాత్రమే కాదు ప్రస్తుత పరిస్థితులలో మిలీనియర్స్ కూడా విలాసవంతమైన కార్లను ఇళ్లను కొనుగోలు చేయడం కొంతవరకు తగ్గించారని ఈ సర్వే అభిప్రాయపడుతోంది ఈ సర్వేలో నలభై ఐదు సంవత్సరాల వయసు పైబడిన అనేక మంది మిలీనియర్స్ ఈ అభిప్రాయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది అంతేకాదు అనేక మంది మిలీనియర్స్ క్రితంలా తమ వ్యాపారంలో పరుగులు తీయడం తగ్గించుకుని మెరుగైన పెట్టుబడుల విషయమై ఆలోచిస్తూ తమ సంస్థ నగదు నిర్వహణపై కొత్త ఆలోచనలు చేస్తున్నారని ఈ సర్వే అభిప్రాయం ఇప్పటి వరకు కరోనా పరిస్థితుల వల్ల దేశంలో వేలాది స్టార్టప్ కంపెనీలు నష్టపోయాయి అన్న విషయం తెలుసు ఇప్పుడు దేశంలోని మిలీనియర్స్ కూడా అప్పుల పాలు అవుతున్నాము అని చెబుతున్నారంటే కరోనా పేదవాడి దగ్గర నుండి మిలీనియర్ వరకు అందరినీ సమన్యాయంతో దృష్టి పెట్టింది అనుకోవాలి